అనంతపురం జిల్లా పేనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం పేనుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో 4వ దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. మొదటి దశలో కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ పూర్తి చేశామన్నారు. ఈ నెల 13వ తేదీన 2వ దశలో ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 3వ దశలో అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో, 4వ దశలో పేనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. పేనుకొండ రెవెన్యూ డివిజన్ కు సంబంధించి ఈ నెల 10వ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, శుక్రవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 21వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థుల ప్రచార విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో మాట్లాడారు. గెలిచాక ఎలాంటి అభివృద్ది పనులు చేపడతారు అనే వివరాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. గెలిచాక గ్రామాలను అభివృద్ది పదంలో నడిపించాలని సూచించారు. నామినేషన్లు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయనే వివరాలను ఎంపీడీఓని అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్ నాగరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 4వ విడతకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ పెనుగొండ డివిజన్ లో జరుగుతుంది. మొదటి విడతలో కదిరి ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. 2వ విడతలో కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాలు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ నామినేషన్స్ వేయడము, అది కూడా ఎల్లుండి పోలింగ్కి వెళ్తున్నాయి. 3వ విడతలో అనంతపురం డివిజను, అది 17వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 4వ విడతలో పెనుగొండ డివిజను పోలింగ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ అన్నది నిన్న మొదలైంది. 10వ తారీఖున ఎలక్షన్ నోటీస్ ఇవ్వడంతో మొదలైంది. సో నిన్న ప్లస్ ఈరోజు రేపు ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది 21వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు సోఫార్ మన జిల్లాలో నామినేషన్స్ వేసుకోవడానికి కానీ, లేదంటే కంటెస్ట్ చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి కానీ ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరు క్యాండిడేట్లు కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతున్నారు. అలాగే మనకి క్యాండిడేట్స్కి ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తున్నారో అటువంటి వారికి ఫెసిలిటేట్ చేయడం కోసం మనం హెల్ప్ డెస్క్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభ్యర్థి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సగం పేపర్ సరిగా లేదు, లేదంటే ఇంకొక చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండకుండా ఉండాలని చెప్పేసి వారందరికీ ఫెసిలిటేట్ చేయడం కోసం మనం ఎక్కడా లేని విధంగా, ఏ జిల్లాలో లేని విధంగా హెల్ప్ డెస్క్ని మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ అక్కడే ముందే వెరిఫై చేసుకొని అన్ని పేపర్లు సిద్ధంగా పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి రావడానికి వీలవుతుంది. సో మనకిలో 2 రకాలైనటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసరు, అలాగే స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసరు. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో నామినేషన్స్ తీసుకోవడము, స్క్రూటినీ చేయడము, దెన్ వాటిని వెరిఫై చేసిన తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడము, వారికి సింబల్స్ అలాట్ చేయడము, ఈ ప్రక్రియ అంతా స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నది ఫైనలైజ్ అయిపోయి సింబల్స్ అలాట్ అయిన తర్వాత స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పని అన్నది మొదలవుతుంది. సో వారు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్, తర్వాత డిక్లరేషను, తర్వాత స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడము, అక్కడి వరకు స్టేజ్ 2 యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క రోల్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సినటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్, పోలింగ్ సిబ్బంది ఎంత కలిపి దాదాపుగా 30,000 మందిని మనం ఈ ఎలక్షన్స్లో వినియోగిస్తూ ఉన్నాము. సో జిల్లా వ్యాప్తంగా సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోడల్ కోడ్ ప్రాపర్గా అమలు అయ్యేలాగా ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఈసారి అనంతపురం జిల్లాలో ఒక అడుగు ముందుకు వేసి కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే అభ్యర్థులకు ఫెసిలిటేట్ చేసేది, అంటే క్యాండిడేట్స్కి ఫ్రెండ్లీగా ఉండేలాగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 2వది ఇందులో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉండేలాగా, అంటే ఎవరైతే ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొంటున్నారో ఆ ఉద్యోగులకు మంచిగా ఉండేలాగా మనం వారికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ టైంలో మెటీరియల్ ఇచ్చే పద్ధతిని కానీ, లేదంటే వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసే వసతులు కానీ, లేదంటే వారికి ఇచ్చేటటువంటి TA DA లేదంటే ఆనరోరియం ఏదైతే ఉందో అది వారి ఖాతాల్లోకే వెళ్ళే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఓటర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండేలాగా, అంటే ఓటర్స్కి కావలసినటువంటి
అక్కడ నీడ ఏర్పాటు చేయడం కానీ, లేదంటే క్యూ లైన్స్ ప్రాపర్గా ఏర్పాటు చేయడం కానీ, ఇంకా అక్కడ వాటర్ మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి అనంతపురం జిల్లాలో ఓటర్స్ ఫ్రెండ్లీ, అందులో పాల్గొంటున్నటువంటి ఉద్యోగుల ఫ్రెండ్లీ, అలాగే క్యాండిడేట్స్ ఫ్రెండ్లీ, సో అందరికీ కూడా ఫ్రెండ్లీగా ఉండేలాగా మనం కొద్దిగా కష్టమైనా కూడా అడ్మినిస్ట్రేషన్కి ఆ స్టెప్స్ అన్నీ తీసుకొని అందరికీ కూడా మంచిగా ఉండేలాగా ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. మొదటి విడతలో మీరు గమనించి ఉంటారు, కదిరి రెవెన్యూ డివిజన్లో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా సక్సెస్ఫుల్గా మనం ఎలక్షన్ చేయడం జరిగింది. ఏ జిల్లాలో కూడా అంత ప్రాపర్గా జరిగినటువంటి దాఖలాలు లేకున్నా కూడా మన జిల్లాలో మాత్రం ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా సాఫీగా చేయడం జరిగింది. మిగతా అన్ని ఫేజెస్లో కూడా అంతే ప్రశాంతంగా అంతే ఎఫిషియెంట్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం.